దినవృత్తాంతములు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీలందరును అతనికి సేవకులైరి దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను. ఈ వచనములో మనము గమనిస్తూ ఉంటున్నాం, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను అనే మాటను. ప్రిలారా, దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతన్ని రక్షిస్తూ వచ్చినట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతన్ని రక్షించాను అని చెప్పి వ్రాయబడి ఉంది. ప్రిలర్ ఆయన రక్షకుడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. దావీదు పోయిన చోట్లెల్లా దావీదును యెహోవా రక్షించాడు అని చెప్పి ఈ వచనములో రాయబడి ఉంది. అంటే ఆయన రక్షకుడుగా ఉన్నాడు, ఆయన రక్షించే దేవుడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో 34వ కీర్తన 6వ వచనములో మనము గమనించినట్లయితే, దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు, దావీదు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు దావీదును కలిగిన శ్రమలన్నిటిలో నుండి దావీదును రక్షించినట్లుగా మనము చూడొచ్చు. దావీదునకు శ్రమ కలిగింది, తనకు శ్రమలు కలిగినప్పుడు తనేం చేశాడు అంటే ఆ శ్రమలను బట్టి కృంగిపోక, నిరాశ పడక దేవునికి ఆ శ్రమల్లో మొరపెడుతూ వచ్చాడు. మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షిస్తా వచ్చాడు. ప్రిలారా, ఆయన శ్రమల నుండి రక్షించే దేవుడుగా దావీదు జీవితంలో తన్ను తాను రుజువుపరుచుకుంటూ వచ్చినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అలాగే నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనములో అలాగే 30వ వచనములో మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలీలకు ఆపద కలిగినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఇశ్రాయేలీలు ఆపదలో ఉన్నారు. ఏంది వారికి వచ్చిన ఆపద అంటే, ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వెనక ఫరో తన సైన్యముతో కూడా ఇశ్రాయేలీలను దాసులుగా చేసుకునే దాని కొరకై బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది. ఎటు తప్పించుకునే అవకాశము వారికి లేదు. ఆ విధంగా ఇశ్రాయేలీలు ఎంతో ఆపదలో ఉన్నట్లుగా మనము ఆ అధ్యాయంలో గమనిస్తూ ఉంటున్నాం. ఆపదలో ఉన్న వారు ఏం చేస్తూ వచ్చారంటే, దేవునికి మొరపెట్టినట్లుగా నిర్గమాకాండములో 14వ అధ్యాయం 10వ వచనములో వ్రాయబడి ఉంది. ఏం చేస్తూ వచ్చారు వాళ్ళు? దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా వారికి కలిగినటువంటి ఆపద నుంచి వారిని ఆయన రక్షిస్తా వచ్చాడు. 30వ వచనంలో ఆయన వారిని రక్షించాడు అని చెప్పి వ్రాయబడి ఉంది. ఆపద వచ్చినప్పుడు ఆపదలో ఇశ్రాయేల్లో కొందరు ఏం చేస్తూ వచ్చారంటే, దేవునికి మొరపెట్టారు, దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించి వారికి కలిగినటువంటి ఆపద నుండి వారిని ఆయన రక్షిస్తా వచ్చాడు.
ఆపద నుండి రక్షించే దేవుడుగా ఇశ్రాయేలీయుల పక్షమున ఆయన తన్ను తాను రుజువుపరుచుకుంటూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయములో 22వ వచనములో మనము గమనించినట్లయితే, ప్రియులారా, యూదా ప్రజలకు ఇజ్గియా రాజుగా ఉన్న దినాల్లో అష్షూరు రాజు తన సైన్యముతో కూడా యూదావారి మీదికి దండెత్తి వచ్చాడు. యూదా దేశములో ప్రాకార పురాలను లోపరుచుకోవడానికి అషూర్ రాజు తన సైన్యముతో కూడా ఆ యూదా దేశం మీదకి వచ్చినప్పుడు, ప్రియులారా, ఇజ్గియా రాజు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు మరి ప్రార్థన ఆలకించి, అలాగే యెషయా ప్రవక్త కూడా దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. వారు చేస్తూ వచ్చిన ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతంగా దేవుడు ఆ శత్రువుల చేతిలో నుండి, ఆ అష్షూరు యొక్క రాజు చేతిలో నుండి యూదా ప్రజలను దేవుడు రక్షిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. శత్రువుల చేతిలో నుండి దేవుడు యూదా ప్రజలను రక్షిస్తూ వచ్చాడు. యెషయా ప్రవక్త దేవునికి ప్రార్థన చేశాడు, ఇజ్గియా రాజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు వారి యొక్క ప్రార్థనను అంగీకరించి ఆశ్చర్యకరమైన రీతిలో శత్రువుల చేతిలో నుండి యూదా ప్రజలను దేవుడు రక్షిస్తూ వచ్చాడు. శత్రువుల చేతిలో నుండి రక్షించే దేవుడుగా వారి పక్షంగా దేవుడు తన్ను తాను రుజువుపరుచుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. దావీదు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి దావీదును కలిగిన శ్రమలన్నింటిలో నుంచి దావీదును రక్షిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రార్థన దేవుడు ఆలకించి ఇశ్రాయేలు కలిగిన ఆపద నుంచి దేవుడు ఇశ్రాయేలీలను రక్షిస్తూ వచ్చాడు. అలాగే ఇజ్గియా రాజు యెషయా ప్రవక్త చేస్తూ వచ్చిన ప్రార్థన దేవుడు ఆలకించి యూదా ప్రజలను వారి శత్రువుల చేతుల నుంచి ఆయన రక్షిస్తూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో ఆ ప్రభు మనల్ని రక్షించేవాడు అని చెప్పి మనము ఎరగాలి. మనం ఎరిగి మనకు శ్రమలు సంభవించినప్పుడు, ఆపదలు మనకు కలిగినప్పుడు, శత్రు మనపై దాడి చేస్తూ ఉన్నప్పుడు మనం ఏమాత్రము అధైర్యపడకుండా, మనం ఏమాత్రము నిరాశ పడకుండా మనము దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. దేవునికి మనము ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మనకు కలిగిన శ్రమలన్నింటిలో నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. అలాగే మనకు కలిగినటువంటి ఆపదలన్నింటిలో నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. శత్రువు చేతిలో నుండి కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన రక్షించే దేవుడు అని చెప్పి వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, దావీదు పోయిన చోట్ల నెల్ల యెహోవా అతన్ని ఏం చేస్తూ వచ్చాడు? రక్షిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ ప్రభువు శ్రమల నుండి రక్షించే దేవుడుగా, ఆపదల నుంచి రక్షించే దేవుడుగా, అలాగే శత్రువు చేతిలో నుండి రక్షించే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, దావీదు పోయిన చోట్లెల్లా అతను మీరు రక్షిస్తూ వచ్చిన విధానము కొరకాయ మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. దేవా, మా జీవితంలో నాయన శ్రమల నుండి, ఆపదల నుండి, శత్రు చేతుల నుండి మమ్మల్ని రక్షించు దేవుడవుగా మీరు మాకున్న విధానము కొరకాయ మీకు స్తోత్రములు. మా జీవితంలో నాయన భక్తులు ఏ విధంగా మీ సన్నిధిలో ప్రార్థించి నాయన ఓ ప్రభు మీ ద్వారా రక్షింపబడుతూ వచ్చినారో
దేవ మా జీవితంలో మేము కూడా నాయన శ్రమలు వచ్చినప్పుడు దయగల తండ్రి ఆపదలు సంభవించినప్పుడు ఓ ప్రభువా శత్రువు మాపై దాడి చేస్తూ వచ్చినప్పుడు నాయన మేమేమాత్రం అధైర్యపడకుండా ఓ ప్రభు మీకు మొరపెట్టి మీ ద్వారా ఆయా రక్షణ పొందినట్లుగా మీ సహాయం మాకు అనుగ్రహించి మీరే మమ్మను బలపరుస్తురమ్మని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమీన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్రైజ్ ద లార్డ్.